నిలైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, కాపు సోదరులకు, మీడియా మిత్రులకు, పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున నమస్కారాలు. ఈ రోజున కాపులకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఇచ్చారు కానీ, ఎంపీలు ఇచ్చారు కానీ గత ప్రభుత్వం ఒరగబెట్టింది ఏమీ లేదు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా మాకు బడ్జెట్లో మినిమం బడ్జెట్ కూడా పెట్టలేని స్థితిలో ఉందంటే ఆలోచించాల్సిన విషయమే. అలాగనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి చాలాసార్లు నేను మీడియా మిత్రులతో మాట్లాడాను, అలాగే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాను. కానీ ఈరోజు వరకు ఆ యొక్క అంశం పైన అసెంబ్లీ సమావేశంలో రాలా. పవన్ కళ్యాణ్ గారు మా మనిషే, మాకు మంచి నాయకుడు, ఓకే దానికి మేము అంగీకరిస్తాం. ఆయన చూసే మేము మీకు దగ్గరికి వచ్చి ఓట్లు వేయడానికి ముఖ్య కారణం. కాకపోతే జరుగుతున్న ఈ యొక్క విషయాల్లో ఆలోచిస్తుంటే మాకు ఇచ్చిన సీట్లు 22 సీట్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద. కానీ మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఇవాళ వరకు ఎవరు మాట్లాడకపోవటం చాలా విచారకరమైన విషయంగా ఉంది. కాపులు ఎదుగుతున్నారు కానీ ఎదుగుతూ కార్డు మీద ఎదిగినటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ కాపులకు చేసింది ఏమీ లేదు. మేము గత కొన్ని సంవత్సరాలుగా అట్టడుగున మరిగిపోతున్నాం. కానీ మా యొక్క కులానికి మంచి జరిగిన ఇది ఏరుకోసైనా కూడా జరగట్లేదు. దయచేసి ఇది గమనించాలా.